స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్, తడ నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3-స్టార్ మరియు 5-స్టార్ హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3-స్టార్ నుండి 5-స్టార్ హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్, కరూ, తడ మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894 9884279475. ఫాదర్ చేతిలో దెబ్బలు తప్పు, సారీ చెప్పేద్దాంలే, పదరా. ఆకలిస్తుంది డీడీ. కిచెన్ లో సరత్తమ్మ చేసిన పులిహోర మిగిలిందేమో, చూద్దాం పద. తినకుండా పడుకుంటే నీకు నిద్ర పడుతుందా? శుభ్రంగా పడుతుంది, పోండి. రారా అంటడా. చేతులు కడుక్కుంటురా. తిన్నాక ఎలాగో కడుక్కోవాలి కదా. పిల్లలు ఏదో తెలియక చేస్తుంటారు ఫాదర్. ఒక్కసారి తప్పు చేస్తే అనుకోవచ్చు కానీ ఇలా. ప్లీజ్ ఫాదర్, ఈ ఒక్కసారి క్షమించండి. రే వెళ్ళండి రా. సరస్వతమ్మ, నీ మొహం చూసి వీళ్ళని చాలా సార్లు క్షమించాను. ఆశ్రమంలో వీళ్ళ వల్ల మిగతా పిల్లలు చెడిపోతున్నారు. ఐ కాంట్ టాలరేట్ దిస్ ఫాదర్. మీరే అంటుంటారు కదా, ఎవరు మంచితోనో వాళ్ళకి తెలియదని. పిల్లలు వాళ్ళకేం తెలుసు. ఇవాళ నుంచి మీ ఇద్దరు నాకు కిచెన్ లో హెల్ప్ చేయాలి. చేస్తే రోజుకు 2 రూపాయలు ఇస్తావా?
డబ్బు కన్నా విలువైంది ఇంకోటి ఇస్తానరా. అయితే రెండివ్వు మా చిన్నగడికి కూడా. సరే, ఇవాళ మన చింత చిగురు పులిహార చేద్దాం. రాత్రి మిగిలే అన్నాన్ని కాస్త రిపేర్ చేస్తే జరిగే అద్భుతమే పులిహార. మన లైఫ్ లో మంచిగా మారాలనుకుంటే మన మనసుని కాస్త రిపేర్ చేసామంటే చాలు, కొత్తగా బలంగా తయారవుతాం. రే, నాకు కోరిక ఉండేదిరా, ఎప్పటికైనా నా పేరు మీద ఒక పులిహార సెంటర్ పెట్టాలని. ఎరా, జీవితంలో ఎప్పుడైనా ఏది కావాలనుకోకుండా ఒక్క పనైనా చేశారా మీరు? చేస్తే మాకేంటి? అవును, మొన్న డబ్బు కన్నా విలువైంది ఒకటి ఇస్తానన్నావే, రెండు ఇస్తానులేరా? ఎప్పుడు ఇస్తావు? నా ఇష్టం. డిడి డిడి చిన్న, రే చిన్న, డబ్బు కన్నా విలువైంది ఇంకోటి ఇస్తానని చెప్పాను కదా, అది ఇవ్వడానికే వచ్చాను. నిజంగానా? అప్పుడే చూడకు, దాని విలువ మీకు ఇప్పుడు తెలీదు, నేను పోయాక చూడండి. తెలియలేదురా, ఇప్పుడు మనం నిజంగానే అనాథలం, మనం ఒక్క మాట కూడా వినలేదురా. ఆమె చాలా బాధ పెట్టాంరా, ఆమెకి ఇష్టమైన పని ఏదైనా చేద్దామా? అవునరా, ఎవరు అనుకున్నా సరే సరస్వతం పేరు మీద ఒక పులిహోర సెంటర్ పెడదాం. అన్నా, మేము ప్రొఫెషన్ చేంజ్ చేస్తున్నాం, ఈ లైఫ్కి చివరి బేరం మీరే, కొరవద్దు, మాలిచ్చేయండి. ఇవ్వం. ఏం చేస్తావు? ఏం చేస్తాం? మీరు చూసింది ఐటమ్ సాంగ్. ఊరికే అన్నా, ఇది ఫైటే. నేను డీడీ గిరణా మనుషులం, వీళ్ళు మాకు పైసలు ఇవ్వాలి, అందుకే ఈ గొడవ. కానీ మీరు చూసింది సాదా ఫైట్. దీనికే చటాకంత మసాలా వేస్తే ఆంధ్ర పౌరుడు హాలీవుడ్ ఫైట్ చేసినట్టుంటది. ఒకటి పడితే కొట్టి తీసుకుంటా, రెండు పడితే పగలగొట్టి తీసుకుంటా, మూడు పడితే చంపేస్తావా ఏంది? కొట్టకుండా తీసుకుంటా. మూడు పడింది, కొట్టడు. అదేంటి కొట్టకుండా తీసుకుంటా అన్నావుగా? తీసుకున్నాక కొట్టనని చెప్పలేదుగా, అడ్డు వస్తే ఎరగొడతా. Thank you.
గిరన్నా, ఈ రోజు నుంచి మేము ఈ దందా వదిలేస్తున్నాం. మాకు మా పులిహోర సెంటర్ పెట్టుకోవడానికి డబ్బులు పోగాయి. చల్లగుంటే కళ్ళబడేమో అనుకున్నారా? పస్తుంది ఎండలో తిరుగుతుంటామని. మన ఏరియాలో పులిహోర మాయిని పెట్టరావు కదా, గందు కోసానికి మ్యాచింగ్ చేసుకొచ్చినా అన్నట్టు నీ పెండ్లన్నవులే. ఇగో పెండ్లంటే మడ్రస్ ఉంటుంది, ఇద్దరుండాలి, చంపేటోడు ఒకడు, సచ్చేటోడు ఒకడు. అతను భగవద్గీతలు చెప్పిండ్రు, ఫైటింగ్ సినిమా కదా, ఏడాడుతుందిరా అన్నట్టు. గిరన్నా, ఆ పాన్ షాప్ గోపాలు 500 ఇవ్వాలి. వెళ్తే పాన్ ఇస్తాడు గానీ పైసలు మాత్రం ఇవ్వడు. దోశ లాంటి ఈ నెల ఇవ్వలేదు, కలిపి నెక్స్ట్ మంత్. అరే డీడీ, మేము చూసుకుంటాం కదా. అరే మేము కూడా దారకాలమే పోయి. ఇది చూడు, ఈ చెయ్యి చూడు, గుర్తే సచ్చిపోతుంది ఒక్కొక్కడు. అరే గడికి ఉంచుతాడు ఏందన్నా. ప్రియా, హలో ప్రియా, నేను గిరణ్ దగ్గర ఉన్నాను. హల్వా చేస్తున్నావా? హల్వా జీడిపప్పు జర ఎక్కువేమని చెప్పు. ఉంటాను ప్రియా. వంట మంచిగా చేస్తా? ఓ రేంజ్లో ఉంటుందన్నా. ఎప్పుడన్నా తిన్నీకి రావచ్చా? అదేంటన్నా అలా అడుగుతావు? అది నీళ్ళే కదా. పాపం బండగాన్ని కూడా హల్వా తింటానికి రమ్మనాల్సిందిరా. తినడానికి మనకేం మిగులుతుందిరా. హాయ్ బుజ్జి. ప్రియా మేము వచ్చేసాం. ప్రియా ఎక్కడా? వదినా. ప్రియా ఏంట్రా తలుపులన్నీ ఇలా తీసున్నాయి? బాత్రూంలో ఉన్నట్టుంది. ప్రియా, ప్రియా, బాత్రూంలో కూడా లేదురా. ఫోన్ చేయరా. ఇక్కడ ప్రియా సూట్ కేసు లేదురా. ఇక్కడ డబ్బు కూడా లేదు. తొంగముండ డబ్బుతో చంపేవండి. హలో, అవు అలవాట్లు చేసింది దానమ్మా. అది మాకు మర్చిపోలేని అలవా పెట్టిపోయింది. చేజారిందా నీలో ఉందేదో, సరేలే కానీ చూద్దాం ముందేమవుతుందో. నీతో బంధం కలిపే సంతోషం ఏదో, సొంతం కాదా నేడో రేపు. ఆశ వెలుగు అదే ముందడుగు, నిసి నీడకు తలుంచుకు. నేను ముందే చెప్పాను కదా మనకి లవ్వులు గివ్లు వర్కౌట్ కాదని. ఒకసారి నీ ఫ్లాష్ బ్యాక్ చూడు. మళ్ళీ నా లైఫ్ లో ఇంకో అమ్మాయిని రానిరా.
తలంచకు అలిరి చీజారి దానిలో ఉండేదో సరే కానీ చూద్దా ముందే మాకుందో ప్రగతి మిస్ వాళ్ళు వచ్చే టైం అయిందమ్మా వస్తున్నా డాడీ అధికారులు అధిష్టానం చేయలేని పనిని ప్రగతి ఒంటరిగా చేస్తుంది మరిన్ని వివరాలు ప్రగతిని అడిగి తెలుసుకుందామా నా పేరు ప్రగతి నా పేరంటే నాకు చాలా ఇష్టం నా పేరు సూర్యనారాయణ ప్రగతికి అంకుల్ని చిన్నప్పటి నుంచి నేను ప్రగతి ఏం చేసినా కలిసి చేసాం మన ఎన్జిఓ ఆర్గనైజేషన్కి ప్రగతి చేస్తున్నటువంటి వర్క్ ప్రోగ్రెస్ చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది పలసపూడి అనే విలేజ్లో ఫార్మర్స్ వాళ్ళ పంటలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళ ల్యాండ్స్ మాణిక్యం అనే అతని దగ్గర తాకట్టు పెట్టారు ఇప్పుడు ఆ ల్యాండ్స్ విడిపించుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి 4 కోట్లు లోన్ శాంక్షన్ చేసింది నేను చేసింది ఏముందిరా నా చేతిలో ఏముంది చెప్పు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నారు ఇది చాలా అన్యాయం అయ్యా రే యదవా నీకు న్యాయం చేస్తే నేను అన్యాయం అయిపోతాను రా భూమిని నమ్ముకుని బతికేటోళ్ళం మిగిలిందంతా మీకే కట్టేస్తున్నాగా బాబు అందుకే కదరా నీ దగ్గర ఏమీ లేవని తెలిసే భూమిని మాత్రమే తీసుకుంది ఇంకొంచెం కడుపు ఇప్పించండి సారు మీకు దండం పెడతాను నా చేతిలో ఏముంది నేను చేసింది ఏముంది చెప్పు ప్రగతమ్మా ఇక వేలతో మాకు అనవసరం నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా అవును మాణిక్యం చెప్పింది నిజమే ఈ భూమి మీద హక్కులన్నీ మాణిక్యన్వే అవుతాయి కానీ అప్పుడే కాదు అక్క అక్క చందు కృష్ణాలు పోసుకుంటున్నాడు ప్రభుత్వం ఉండే దగ్గర రోడ్ల కానీ కాల్వల కానీ సగం తీసేసుకున్నారు మాణిక్యం గాడు మనం చేసిన అప్పు కోసం 2 ఎకరాలు లాగేసుకున్నాడు నువ్వు నాకు ఇప్పుడు నిన్న ఎలా పోషించలే చివరికి నీ మెళ్ళు తాలి పట్టు కూడా లేకుండా చేశాడు చచ్చిపోతే సమస్య తీరిపోతుందా నాకు పొలాలు డబ్బు ఆఖరికి ఈ తాలి పట్టు ఏమి అక్కర్లేదయ్యా నా మాట విను రారా నీ అమ్మ నీ వాళ్ళ కదా అంతా జరిగింది రారా రా ఇలా చావడానికేనా నా మెళ్ళు తాలి కట్టింది నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న దాన్ని చందు ఈ భూమి మీద హక్కులన్నీ మాణిక్యానికే ఉన్నాయి కానీ అప్పుడే కాదు ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం ఇంకా టైం ఉంది ఉందిలేవా ఉంది 10 రోజులు ఉంది వచ్చే 27వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఉంది ఈ లోపు 4 కోట్లు తెస్తారా తప్పండి ఇదిగో చందు మీ అందరి భూములకి లోన్ శాంక్షన్ అయిందయ్యా మన అగ్రికల్చర్ మినిస్టర్ కూతురే ఆ పని మీద ఉంది కాకపోతే కాస్త ఓపిక పట్టాలి ఈ లోపల ఇలాంటి అగాయిత్యాలు ఎందుకు చెప్పు తప్పకుండా జరుగుతుంది అదేనమ్మా చిన్న ఫార్మాలిటీస్ మిగిలి సెంట్రల్ గవర్నమెంట్ తో పని కదా నా కూతురికి ఈ రోజు అని ప్రామిస్ చేస్తే ఈ రోజు అయిపోవాలి కదా ఖచ్చితంగా ఎల్లుండి జరుగుతుంది కాబట్టి ఎల్లుండి అని చెప్పాను మళ్ళీ మేము హస్తా వసూలు మొదలు పెట్టాను రా పర్ఫెక్ట్ యాక్షన్ ఉంటే 100% పర్ఫెక్ట్ రియాక్షన్ ఉంటుంది రా ఒక్కసారి కాదు 2 సార్లు కాదురా ఇంకా ఈ జన్మలో ఆడదాని నమ్మను రా మళ్ళీ అంత డబ్బు సంపాదించాలంటే చాలా టైం పడుతుందిగా ఆ డబ్బు సంపాదించడానికి అంత టైం కూడా తీసుకోను సండే పోయి సండే వచ్చే లోపల సంపాదిస్తాను భాష అంటే నువ్వే కదూ ఎందుకు నేను భాషాను కాదు ఇదిగో డబ్బు నేనే భాషని చూసావా యాక్షన్ రియాక్షన్ నా దగ్గర డబ్బులు లేవు ఇది కరెక్ట్ కాదురా ఇలా అయితే మనం పులివర్ సెంటర్ పెట్టడానికి మినిమం 4-5 సంవత్సరాలు పడుతుంది మరేం చేద్దాం రూట్ మార్చాలి రిస్క్ చేయాలి ఎలాంటిది ఈ చిల్లర పనులు ఇంకా మనకు వద్దురా ఏంటి రిస్క్ మాటలు మాట్లాడుతున్నా మాత్రం రిస్క్ పనులు చేయకపోతే మనకి 7 లక్షలు కాగితంలో చుట్టి పురికోస కట్టి కవర్లో పెట్టి ఎవడిస్తాడరా సలీం భాయ్ దాసన ఇమ్మన్నాడని గిరణ పంపించాడు దాసన్న కామ్ హో జాయేగా బాయ్ Thank you.
కట్టలు కట్టలు ఉన్నాయా? ఈజీగా 10 లక్షలు ఉండుంటాయి. 10 లక్షలా? అది ఒక్క పనికి. ఒక్క పనికా? ఇచ్చింది ఎవరు కనుక్కుంటారు? సలీంబాయికి. సలీంబాయికా? మనకు కూడా అలాంటి జాబ్ దొరికితే బాగుంటుంది. ఏంటి దొరికేది? ఆ సలీంగాడు చేసేది దాసన్న దగ్గర. దాసన్న దగ్గర? ఎవరికోరి ఇవ్వడీ. ఇంకా దాసన్న జర డేంజర్ మనిషి. చిచ్చోర పండ్ల కాడికని మడ్డల దాకా ఉంటాయంతాన. మడ్డరా? అరే చూప్, ఆ సలీంబాయి గుట్టేనే ఇచ్చిన 10 లక్షలు. ఈ చంపటాలు మన వాళ్ళు కాదురా. అలా వెంటనే కొట్టేయక, చూద్దాం. ఏంటో చూసేది, చంపేస్తావా ఇంకొకళ్ళని? అరే డీడీ, మటర్ కాకపోతే ఇంకొకటి. కానీ పైసలు మాత్రం మస్తు ఇస్తారు దాసన్న. ఈ సౌండ్ ఏదో బాగుంది డీడీ 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 డీడీ. సరేరా, సరే సరే. కానీ దాసన్నతో ఎలా మాట్లాడాలరా? గిరన్న! అరే బండా! అమ్మో గిరన్న, బండి దిరా, కొంపలి పోవాలి. ఎందుకరా, దావత్ ఉందా? నీ అబ్బా ఆ నర్సరీ గోవింద్ గాడు హాఫ్ టైం అంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నట. నడుండ్రి. ఏంట్రా? నేను మాట్లాడతా. బాగా బిల్డప్ ఇవ్వండిరా. నువ్వే చూస్తావుగా, రీ సౌండ్ వస్తుంది. పదా పదరా. గిరన్న! ఏంద్రా? టైం ఎంత అయింది? నిన్న ఈ టైంకి ఎంత అయిందో అంతనే అయింది. బాగా కొట్టేవన్నా, బండోడు గుడ్డు పోయి. నాకు వలిగింది తీ. కానీ గిరన్న, నేను ధూల్పేట్ల మన డీడీ గా శంకర్ గారి బ్యాచ్ ఏం కొట్టిండన్న. గా ఇంగ్లీష్ సినిమాలు ఎగిరెగిరి దుంకిదంతా చూడు. పోయాడు మైకిల్ జాక్సన్. గాడే గట్టనే ఏం కొట్టిండన్న. అన్నా దెబ్బకు 96 పండుసిపోయినాయి. 96? ముగ్గురికి కలిపి చెప్పాడు బాబాయ్. మొన్న డీడీ ఒకని గుద్దితే ఆడవాయి బస్సు గుద్దిండు, బస్ వాయి కారు గుద్దిండు. కారు పిప్పి పిప్పి నుంచు నుంచి అన్నా డీడీని పావు కరిచింది. డీడీకి ఏమన్నా పావు తెచ్చింది. మాట్లాడుకుంటా ఉంటే బాగుంది. రండిరా. తోట మంచిగానే ఉన్నది. నీ మాటనే గలతున్నది. ఈయనన్నావంట పైసలు ఇస్తావా అయ్యవా? నా కాళ్ళేవన్నా. గీతల కృష్ణ పరమాత్మ ఏం చెప్పిండో తెలుసా? అద్దంలో ముఖం చూసుకుంటాం. అద్దం వలిగితే ముఖం బీ వలుగుతుందా? మొదలు ఇచ్చాడు సార్. అది నీకు ఒక పాప ఉన్నదిలే, కాన్వెంట్ చదువుతుంది. టింకిల్ టింకిల్ లిటిలిష్ఠా హవే వండర్ఫుల్. డిడి చెప్పనా? లోపట పాప ఉంటుంది, పట్టుకరా. అన్నా అబ్బా బౌదా. అన్నయ్య గోవింద్ కూతురు నువ్వేనా? మీ నాన్న పిలుస్తున్నాడు రా. మాట్లాడకుండా ఇక్కడే కూర్చో. అన్నా, అద్దము మొహము పగలడము ఇదంతా ఏంటి? కుండల మట్టి పోస్తాం గాని మట్టిలా కుండ పోస్తాంరా. పాప లేదన్నా. పైసలు ఇస్తావా ఇయ్యవా? అన్నా రానా. పైసలు ఇస్తావా ఇయ్యవా అన్న చప్పుడు లేదు. అదే డీడీ పైసలు ఇస్తావా అయ్యవా అన్నాడు, ఇచ్చిండు. అరే డీడీ, నువ్వు పడే కమాలు కానివ్వరా. రండి రండి.
ఇందాక మనము బిల్డప్ ఇచ్చాం, ఇప్పుడు బిల్డప్ రియాలి. గుర్తుందా? రెచ్చిపోండి. గిరణ, గిరణ, వాళ్ళంతా అలా ఎందుకు చెప్పారంటే నాకు తెలుసు. దాసన్న దగ్గర జాబు, అదెంత ఖతర్నాకో తెలుసా? బేకారగాలతో తిరిగితే ఫాల్తో ఐడియాలు ఇస్తారు. మనం చల్లగా జారుకోవటమే బెస్ట్. నువ్వేం తక్కువ కాదు కాక, పావు కరిసి పావు తెచ్చిందంట. అన్నా అన్నా అన్నా, అదంత ఫాల్తు ఐడియా ఏం కాదన్నా. రే పోయా, పులిహార దుకాణం పెట్టుకోరా భయ్. అది పెట్టుకోవటానికే కదా అన్నా ఇదంతా. ఒక్కసారి ఆలోచించాను. చూడు కార్తీక్ గారు వస్తున్నారు. నువ్వు సెక్యూరిటీ అయితే కొంచెం దగ్గర ఉండి జాగ్రత్త. ఇదేంటి నీ ఫోన్ నుంచి కాల్ వస్తుంది? నాదా? ఇదా సీనుగాడి పని, ఫోన్ తీసుకుని వీడియోలు ఫోటోలు తీయడానికి ఏదో ఒకటి నొక్కేస్తూ ఉంటాడు. రే ఇట్రా, చేతులు ఉరుకోవేంట్రా. ఆ పరసపూడేళ్ళే అమ్మాయి అడ్డం పడుతుందంట, మాణిక్యం కాల్ చేస్తున్నాడు. చిన్న పిల్లయ్యా, నువ్వు పెద్దోడివేగా. అవును, నువ్వు కూడా ఏదో హెల్ప్ చేస్తానన్నావంట. చేస్తానన్నాను కానీ చేయలేదుగా. పాలిటిక్స్ లో ఇదంతా మావులేనయ్యా. జరిగిందనుకో ఓకే, జరగకపోతే అంత పైవడ మీద తోసేస్తాం. మనం మాత్రం సేఫ్ గా ఉంటాం. ఏంటి ఎలా చెప్పారు? ఏదో చెప్పు. ఆ చెక్ అవ్వడం వల్ల మనకు 600 కోట్లు వస్తాయి. నా వాటా నమ్ముకుని మా అల్లుడికి మాటిచ్చేశాను స్టార్ హోటల్ కట్టిస్తానని. ఓకే, నేను తప్పు చేశాను. బట్ వై, ఎందుకు, ఎవరి కోసం? డాడ్, యు ప్రామిస్డ్. నేను చెప్పాను, నువ్వు అర్థం చేసుకోలేవమ్మా. రైతులు చెక్. నిన్ను గారం ఎక్కువ చేశాను. అరే, నిన్ను ఎంత రాయల్గా పెంచాను. నువ్వేం అడిగినా నో అనలేదు, ఎస్ ఎస్ అన్నది అనవసరమైనా సరే. ఈరోజు నన్ను కార్నర్ చేసి మాట్లాడతావా? మీ కూతురుగా కాదు, ఎన్జిఓ మెంబర్గా అడుగుతున్నాను. రైతులకు హెల్ప్ చేస్తారా లేదంటే? ఏంటి బెదిరిస్తున్నావా? మీ నాన్న బెదిరిస్తున్నావా? నేను మిమ్మల్ని నమ్మాను డాడీ. నమ్మకం లేని చోట నేను ఉండలేను. బాయ్. దాసన్న సౌ క్వాలిఫై చేయించిందంట, ఫుల్ మందు, కొత్త జింగిడి. లాస్ట్ టైం వచ్చిన దానికని ఈసారి వచ్చిన పోలి వస్తుందంట. అరే బండ అన్న, నీకు చికెన్ వేస్ట్ గాని దున్నపోతుంటాయి. నమస్తే అన్న. డిడి అన్న. ఏంటన్నా? నేను దాసన్నతో మాట్లాడాను, జాబ్ వస్తుంది పక్క. అన్నా ఎంత మాట అన్నామన్నా. అయ్యో, నువ్వు చెప్తే నా జాబ్ గ్యారంటీ అన్న. అక్కడ నువ్వు చాలా గొప్పడు అన్న. నువ్వు పులిహార సెంటర్ పెట్టేదాకా ఉండు, పైసానికి దఫా అవ్వ. అమ్మ తోడు ఎక్కడో విన్నట్టుంది. జూనియర్ ఎన్టీఆర్ రా. సరే, ఇంకో డైలాగ్ చెప్తా. ఎబ్బడ్డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇదెవరి వయసు? డైలాగ్ వచ్చి మహేష్ బాబుదే, వాయిస్ వచ్చి సరే వాయిస్ మీకు తెలవట్లేదు కనుక సౌండ్స్ ఇస్తాను, కనిపెట్టండి. గురవన్నా గేదన్నా బస్సు రా. ఆటో అన్నా అరచి నోటితో చేయలేదు ఆడితే
దసన్న నమస్తే. ఏం రాగిరి, ఏం సంగతి? అదే మన నమస్తే దసన్న, నేనే డీడీని, మీ కాడ పనిచేద్దాం అనుకుంటున్నా. అదే నేను చెప్తున్నా కదరా, ఎవడు పడితే వాడో చూడు, కొనువాడు కూడా. అంటే అన్న మనకి జర బాగా జిగిరి. ఏం పేరు? డీడీ. ఏం చేస్తావురా నువ్వు? సెటిల్మెంట్ చేస్తావా? కబ్జా చేస్తావా? మర్దర్ చేస్తావా? నువ్వు ఏం చెప్తే చేస్తాడనా? సరే 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 సరే, తర్వాత ఆలోచిస్తాం బో. ఏం బ్రో, జేబుల కత్తి? రే వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు రా. ఎవరు? నేనా? ఊరుకోరా, బాగా అయింది. ఇరి అన్నా ఎవడాడు? ఆడా చిన్న అని చెప్పి చిన్నప్పటి సార్ దీని ఖాస్ దోస్తు. నీ జేబుల కత్తి తీసుకొని అని ఒడిసి అన్నా దసరా మా వాడు టైగర్ అన్న, చాకసం చూడు. నేను చెప్తేనే చేస్తున్నాడు, నువ్వు చెప్తే చేయరా అన్న. తరగా నిజంగా ముడిచేటట్టున్నావే. ఈనాడ దొరికిండ్రా నీకిరి. సర్లే సర్లే, నువ్వు రేపు కనపడబాయా, ఏదో ఒక పని ఇస్తానా, మంచి బోడి బేరంకూడదు గాని. ఏంట్రా భయపడ్డావా? అంతా ఉత్తుతున్నారా? నాకు జాబ్ వచ్చిందని గిరన్న బయట చెప్పాడు. ఇదంతా కేవలం దాసన కోసం బిల్డప్. ఫలండ్రా, ఎంజాయ్ చేద్దాం. Stop.
పూటకు వదిలేమంటే పుచ్చేస్తాగా రేపు. కండు పొగరై కన్ను పవరై కాకి పోర్రా, నా కన్ను తగరం వన్న శిఖరం అందుకో కోరిక తీరా. ఏంటి బావా, రాత్రి పార్టీలోంచి ప్రగతి వెళ్ళిపోయింది కదా, అమ్మాయికి ఫోన్ చేస్తే ఏమంటోందని చెప్పింది. అదేరా, ఆ పలసపూడి రైతుల విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని అమ్మాయికి తెలిసిపోయింది. ఇదంతా తన కోసమే చేస్తానని అర్థం చేసుకోలేకపోయింది. రా రైతు జనుల ప్రగతి కోరి ప్రగతి వేడిగా ఉంది. ఇది నీకు. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు డాడీ ఇలా చేస్తారని. అబ్బా అంతా సర్దుకుంటుంది లేవే, కానీ ఆ రైతులకు ఇప్పుడు హెల్ప్ చేయాలి. ఆ డబ్బులు ఎలా? టెన్షన్ పడతావు ఎందుకు? అమౌంట్ ఎంతో చెప్పు, చెక్ ఇచ్చేద్దాం. ఏంటి చెక్ ఇచ్చేది? పెన్సిలా? మాకు 4 కోట్లు కావాలి. తీసుకో. ఎవరొద్దన్న? ఓ అకౌంట్ లో డబ్బులు లేవు కదా, ఓ పని చేద్దాం, బ్యాంక్ దొంగతనం చేసేద్దాం, లేదనుకో ఎవరిని మర్డర్ చేసేద్దాం, వాడి కిడ్నీలు అమ్మేద్దాం. కిడ్నీలు అంటే గుర్తొచ్చింది, కిడ్నాప్ చేసుకోవచ్చు, బోల్ డబ్బులు వస్తాయి. నేను కిడ్నాప్ చేయించుకుని మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని ఆ రైతులకి హెల్ప్ చేద్దాం. నా దోసలు మీ బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోలేదు. సారీ, ఐఎమ్ నాట్ విత్ యూ. సారీ సారీ సారీ. ఏంటో పిచ్చా, సమస్య లేదు. ప్రగతి, నా దగ్గర ఓల్డ్ సిటీ మలన్న నంబర్ ఉంది, వాడైతే ఈ పనికి కరెక్ట్. నా ఫోన్ ఏమైనా ఇమ్మంటావా? ఫోను? ఓకే ఓకే. నాకు సంబంధం లేకుండా మీకు డిస్కషన్లు పెట్టుకుని డెసిషన్స్ తీసేసుకుని. అసలు అవునా గూండాలు రౌడీల నెంబర్లు నీకెక్కడవే? నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ పెళ్ళారువేనా? ఇదిగో దీనికి సంబంధించి నా దగ్గర ఇద్దరు సరైన మనుషులు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. మీరు అండర్ కవర్ కాప్స్ కాబట్టి ఈ పని చేయటం మీకు ఇంకా ఈజీ. అర్థమైంది కదా? ఈ అమ్మాయి పేరు ప్రగతి, నాకు చాలా కావాల్సిన మనిషి. ఓ మంచి పర్పస్ కోసం చాలా రిస్క్ తీసుకుంటుంది, సో వీ బెటర్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ కిడ్నాప్ కొంచెం కిడ్నాప్లా ఉండాలి. భలేవారు సార్, 10 ఇయర్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. నెయ్య జిడ్డు మొహం కూర్చో. లాస్ట్ టైం మోటార్ సైకిల్ దొంగను పట్టుకోమంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ని బుక్ చేశా. ఈసారి అలా జరగదు సార్. ఏ ఈసారి నన్నే వేసేస్తావా? నేనున్నాను కదా సార్, ఈసారి తప్పు జరగదు. యూ జూనియర్ లిజన్, ఐ సీనియర్ టాక్, లిజన్ టాక్. సరే ప్లాన్ ఏదో ఉందన్న చెప్పు సార్. ఒక ఎంప్టీ స్ట్రీట్ లో, బిజీ స్ట్రీట్ అయితే బెటర్, ఒక బిజీ స్ట్రీట్ లో ప్రగతి గారి కారు మీద స్పీడ్ గా వెళ్తుంటారు, పక్కన మేము వ్యాన్ మీద ఇంకా స్పీడ్ గా వెళ్తుంటాం, ఇద్దరు స్పీడ్ గా జామ్ 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 అంటుంటే మా వ్యాన్ తమ కారు డబ్ అని గుర్తే గల డబ్బేరం కారు డబ్ కింద పడుతుంది. ఓకే, ప్లాన్ కూడా నేనే చెప్తాను, నేను చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయండి చాలు. మనం ఈ కిడ్నాప్ ని విజయనగర్ షాపింగ్ ఏరియాలో ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రగతి హేమ కార్ లో వెయిట్ చేస్తుంటుంది, మీరు మాత్రం రెడ్ కలర్ మారుతి వ్యాన్ యూజ్ చేయండి, అది కామన్ వెహికల్ లా కనబడుతుంది కాబట్టి డౌట్ రాదు ఎవరికి. గుర్తుంచుకోండి, సరిగ్గా 11 o'clock కి కిడ్నాప్. ఏంటి ప్రగతి, అయ్య బాబోయ్, నువ్వు కిడ్నాప్ చేయించుకుంటున్నావా? కిడ్నాపర్స్ ని పంపిస్తుంది కార్తికేగా, సత్యానంద్, వివేకానంద్, రెడ్ వ్యాన్. ఆ ముస్లింలో ఉన్న కిక్ చూసి ఫాలో అవుతుందేమో నేను భయపడ్డా. నేను హెల్ప్ హెల్ప్ అని నడుచుంటే బాగుండేదేమో, కొంచెం ఎక్కువ మంది చూసుండేవాళ్ళు. మీ మాస్కులు బాగున్నాయి, అచ్చు ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లా ఉన్నారు. బయట ఎండలు, పైగా పొల్యూషన్, డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. నేను విండో క్లోజ్ చేస్తాను, కొంచెం ఏసీ వేస్తారా? ఏంటి బండి ఏసీ కాదా, నాన్ ఏసీనా? అయితే పంచండి, కొంచెం స్పీడ్ తగ్గించండి. కత్తి ఏంటిది? కత్తి
అసలు ఏం జరుగుతుందో తెలుసా? మీరు తక్కుంటారేంటి? హైట్ అవ్వాల్సింది నేను, తొందరగా లేవండి, పోలీసులు చూస్తారు. లైసెన్స్ ఉందా? 500 చేంజ్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైడౌట్ ప్లేస్ కా? ఏంటి, నేను ఇక్కడే ఉండాలా? సేఫే కదా? అది అది లాక్ చేయి. సేఫే ఉంటుందిలేండి, మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి టెన్షన్ లేకుండా ఉన్నారు. కార్తీక్ ఫోన్ చేసి క్షేమంగా కాళ్ళు కట్టి. ఫ్యాన్క్ దగ్గరించి బాగుతూనే ఉంది, మూత మూసియా. కొమ్మేస్తే కానీ మాయా ఇప్పుడు మనం చేసింది కిడ్నాపేనా? మనం ఎవరినైనా కొట్టేటప్పుడు ఇక్కడ కొట్టు లేకపోతే ఇక్కడ కొట్టు అని చెప్తారా? మరి ఈ పిల్ల ఏంట్రా? పోలీసులు వస్తున్నారని వార్నింగ్ ఇచ్చింది, హెల్ప్ అని అరవాలా అని అడిగింది. నేను హెల్ప్ హెల్ప్ అని అరచుంటే బాగుండేదేమో. కిడ్నాప్ లో ఇంత కోఆపరేషన్ ఏంట్రా? ఏమైనా అని డీడీ, మన ఫస్ట్ బోడి మాత్రం బాగా అయింది. ఏమరా డీడీ, పని అయిందా? అయింది. ఇంట్లో అచ్చా అంత మంచిగా అయిందారా? అయిందన్నా. దాసన్నయ్య చెప్తా, ఖుషి అవుతాడు. జరభద్రం. సరే అన్నా. కిరణ్ అసలు ఏంటన్నా, ఇంగ్లీష్ సినిమాకి తమిళ డబ్బింగ్ చెప్పినట్టు గడగడా మాట్లాడేసింది. ఆ పిల్ల నార్మల్ పాగల్. సరిగ్గా ఇదేం పద్ధతిగా లేదు సార్. ఏంట్రా పద్ధతి? 11 గంటలకి అమ్మాయి వెయిట్ చేస్తుందని క్లియర్ గా ప్లాన్ చేసి చెప్పాను, ఆయన మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసావు. సార్ సార్, కావాల్సిన మా జూనియర్ అడగండి సార్. ఏంటో అడిగేది? నువ్వు సీనియర్, వాడో జూనియర్. అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఏంటి సార్? చిన్న తప్ప రాదు. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, మీరు చెప్పినట్టే 11 లోపే అక్కడికి వెళ్ళాం సార్. అప్పటికే సార్ అమ్మాయి వచ్చేస్తుంది సార్. సార్ అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తుంది సార్. టైం ఎంతైంది? 11 అవ్వచ్చింది. 11 అవ్వచ్చింది, కాలేదు కదా. నీకు జీవితంలో ఉపయోగపడే ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాను. దట్స్ అబౌట్ కౌంట్ డౌన్. నేను ప్రతిరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటారా సార్? రెడీ, మై కౌంట్ డౌన్ స్టార్ట్. అక్కడ ఏదో వ్యాన్ ఆగింది. 9 8 ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి చూడండి సార్. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి ఎక్కడరా? మీరు 9 కి 8 కి మధ్యన గ్యాప్ అన్నారు కదా సార్, ఆ గ్యాప్ లో అసలు మీరు ఎక్కడ దొరికారా నాకు? ఆ మూల సరిగ్గా తుడో బాయ్. ఎక్కడ ఎక్కడమ్మా, నువ్వురా, నువ్వు తుడు. ఏంటి వాయిస్ వేస్తుంది? నువ్వు లోపలికి వెళ్ళు, నోరు ముసుకొని చెప్పిన పని చేయి. ఎక్కువ సార్. ఏంటి సార్? అంట్లకి జిడ్డు ఎక్కువ అంటుకుంటాం సార్. ఏం చేద్దాం అంటారు? వంటలో నూనె తక్కువ వాడడం మంచిది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ వచ్చేలా ఉన్నాయి మీ వల్ల. సారీ సార్, ఈ విషయం మా సీనియర్ ని అడిగితే మంచిది. కౌంట్ డౌన్ తో సహా గ్యాప్లు ఇచ్చాయి. నువ్వు చేసిన తప్ప ఏమైందో తెలుసా? ప్రకృతి వాళ్ళ నాన్నకి తెలిస్తే నాకంత నన్ను షూట్ చేసేస్తాడు. బాబోయ్ ఎలా ఎలా.
కట్టావా? ఏనుగు ఏనుగు కూడా ఇంచు కదలదు. రేంజ్ లో కట్టా. అమ్మ ఏదిరా? అవును, ఏది? పారిపోయి ఉంటుంది. పారిపోయింది. అదిగోరా. ఏంటి టెన్షన్గా ఉన్నారు? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? పిచ్చి పులిహోర అయిపోయింది ఇక్కడ. వాట్? చూడండి, రూమ్లో ఉన్నప్పుడు కూడా నన్ను కట్టేయడం, ముసుగులేయడం అవసరమా? భలే మేనేజ్ చేస్తుంది. డబ్బులు మీ చేతికి వచ్చే వరకు నేను ఎక్కడికి పారిపోను కదా. అయితే నో ముసుగు, నో రూమ్, నో లాక్. బై ది వే, నేను ప్రగతి. మీరు మీరు వివేకానంద్ గారు, మీరు సత్యానంద్ గారు. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అంత కష్టపడి గట్టిగా కట్టా కదా, నువ్వు బయటకు ఎలా వచ్చావు? కాళ్ళు కట్టారండి, చేతులు కట్టారా? అవును, నా సెల్ ఫోన్ ఎక్కడ? నాకేం తెలుసు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరా? నేనా? అసలు నా బ్యాగ్ ఏది? ఏం బ్యాగ్? నా బ్యాగ్? నా బట్టల బ్యాగ్. నాకెలా తెలుస్తుంది? కారులోనే మర్చిపోయారా? ఏ పని కరెక్ట్గా చేయరు. అసలు మీ కార్తిక్ ఏం చెప్పాడు? ఈ ప్లాన్ లో ప్రతి స్టెప్ మనం జాగ్రత్తగా వేయాలి, లేకపోతే వందల మంది లైఫ్స్ రిస్క్ లో పడతాయి. మార్నింగ్ షో మొదలెట్టింది. నా బ్యాగ్ లేదు, బట్టలు లేవు. ఏం కావాలో రాయ్, అలిస్తే రాయ్. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అందరూ చూసేలా కొత్త డేమి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. ఇదిగో లేదు. ఏంటిది, ఇక్కడ సెటిల్ అయిపోదామని? ఇవన్నీ కొనాలంటే ఇంకో కిడ్నాప్ చేయాలేమో. మళ్ళీ లాక్ చేస్తారేంటి? మీ సేఫ్టీకే. ఇందాక మార్నింగ్ షో అయిపోయింది, ఇప్పుడు మ్యాట్నీ షో. మళ్ళీ కార్తిక్, హృతిక్, పోని. పోని ఏంట్రా? ఇప్పుడే చెప్పింది కదా, బై ది వే ఐఎమ్ ప్రగతి అని. ఇంతకీ మన ఇద్దరు సత్యానంద్ ఎవరు? నేను వివేకానంద్రా. మరి సత్యానంద్? నీ తాతరా, నీ అప్ప. వచ్చేసారా? రాక చేస్తావా? సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. ట్రబుల్? బిల్లు చూసి రీసౌండ్ వచ్చింది ఇక్కడ. అంతైందా? మరి అయ్యో, ఇంకెంత లేండి. ఆ 4 కోట్లు వచ్చేసాయి అనుకోండి, ఇంకే ప్రాబ్లం ఉండదు. 4 కోట్ల? మ్యాట్నీ షో మళ్ళీ మొదలెట్టింది. రెడీయా? ఫ్రిడ్జ్ కమల్మారా. అవును, ఈ కిడ్నాపింగ్లు చేయించుకున్నప్పుడు మామూలుగా ఏం చేస్తుంటారు? నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఓ, దీంట్లో ఈ టర్నింగ్ కూడా ఉందా? మేము ఒక ఆర్గనైజేషన్ పెట్టి విలేజ్ రైతుల ల్యాండ్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఏమో హెల్ప్ చేయట్లేదు. తప్పక ఈ కిడ్నాప్ ప్లాన్ చేయాల్సి వచ్చింది. అబ్బో, నువ్వు చాలా ఇంటెలిజెన్స్. థ్యాంక్స్ వివేకానంద్ గారు, మీ హెల్ప్ తో ఆ 4 కోట్లు మన చేతికి వస్తే మన ప్లాన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. మరి ఆ 4 కోట్లు మన చేతికి రాకపోతే? ఆ రైతుల భూములు మాణిక్యం సొంతం అయిపోతాయి. అయ్యో, వాళ్ళందరూ రోడ్డున పడతారు. చాలా ట్రాజెడీ ఎండింగ్ ఇది. ఊరుకురా సత్యానంద్ గారు. ఓ పని చేద్దాం రా, ఆ 4 కోట్లు ఇచ్చేద్దాం, అప్పుడు ఎండింగ్ హ్యాపీగా ఉంటది. ఓకేనా? ఓకే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఎవరైనా చేతకాని పనులు చేయమంది? నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? నువ్వు చేసిన పని ఏమిటి? ఇప్పుడు మా బావగారు నేనేం సమాధానం చెప్పాలి? నేను వద్దనే చెప్పాను సార్, కానీ ప్రగతి గారు ప్రెషర్ ఎక్కువైతే. ఇందులో ప్రగతి ప్రజలే ఉందయ్యా, ఐడియా నీదే కదా. అలా ఎందుకు పాపులర్ అయ్యానో తెలియదు, కానీ నాకు ఏ పాపం తెలియదు సార్. సార్, నాకు కాస్త టైం ఇవ్వండి. కిడ్నాప్ జరిగిన ప్లేస్ లో ముసలావిడ ఉంది, ఆవిడ ఆ వ్యాన్ గుర్తుపట్టింది. ఆల్రెడీ ఆ వ్యాన్ ట్రేస్ చేయడానికి నా టీమ్ పంపించాను. ఇంకొక ఫ్యూ అవర్స్ ఆగండి, మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ప్రగతిని వెతికే రెస్పాన్సిబిలిటీ నీదే. Yes sir. Understand? Yes sir. Go. ఏమైంది? కరెంట్ పోయింది.
బాగుంది, చీకటిగా ఉందండి. కరెంట్ పోతే చీకటిగానే ఉంటుందే బోని. చీకట్లో స్నానం చేస్తున్నారు, క్యాండిల్ కావాలా? వద్దు, పాతికేళ్ళ నుంచి ఉన్న పాటలు ఇవి. ఏమేమి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదేంటి. వివేకానంద్ గారు, ఇప్పుడు ఏంటి మీకు ఫోన్? ఎవరో గిరిగారంట. కట్ అయిపోయింది. ఎందుకలా అరుస్తారు? మీరు స్నానం సరిగ్గా చేయలేదు. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది అని ఇంటర్వెల్ ఇచ్చారు కదా మీరు. సెకండ్ హాఫ్ ఇప్పుడు. సారీ, నీ లైఫ్లో ట్విస్ట్లన్నీ అమ్మాయిలతోనే వస్తాయంట్రా. భారతదేశంలో రైతులందరినీ కాపాడేస్తుందంట, కానీ చీకటి అంటే భయం. దీని అక్క ఈడొకడు క్యాండిల్ కూడా ఖజానాలాగా దాచిపెడతాడు. ఏంటండి భయపడ్డారా? నువ్వు అసలు ఏంటి ఇక్కడ? దూరంగా ఉండు, కొంచెం దూరంగా. ఏమైంది? చూపి. ఇప్పుడేమైంది తల్లి? సత్యానంద్ గారు వచ్చారు. నువ్వు వెళ్ళి చేయకడుకో. ఇంకా లేట్ అయితే బాగుండు అనుకున్నావా? సర్లే, చికెన్ రోస్ట్ వచ్చా. ప్రభుత్వాలు అధికారులు మారగానే తీరు మారుతోంది. ఇంకా వందల కోట్ల ఆస్తులున్న పరస్పుడి అనే గ్రామంలో రైతులకు మరో అన్యాయం. అమాయక రైతుల భూములను మాణిక్యం అనే వ్యక్తి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మన అగ్రికల్చర్ మినిస్టర్ కూతురు అయిన ప్రగతి గారు తన ట్రై ఫౌండేషన్ ద్వారా రైతులకు బాసటగా నిలిచింది. అధికారులు అధిష్టానం చేయలేని పనిని ప్రగతి ఒంటరిగా చేస్తుంది. మరిన్ని వివరాలు ప్రగతి మండలంలోనే విందాం. ప్రగతి గారు, మీరు చేస్తున్న ప్రయత్నాల గురించి మా ప్రేక్షకులకు. వివేకానంద్ గారు, నేను చెప్పాను కదా 4 కోట్లు రైతులు ఆ ప్రోగ్రామ్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళ ల్యాండ్స్ మాణిక్యం అనే అతని దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్స్ విడిపించుకోవడానికి గ్రాంట్ శాంక్షన్ చేసింది. నా జీవిత లక్ష్యం నా పేరులోంచే పుట్టింది. మనిషి మానసికంగా సామాజికంగా ఎదగాలి అంటే మదర్ తెరీసా అనుకుంటుందా, మేధా పాట్కర్ అనుకుంటుందా? సిస్టమ్ ని ఫేస్ చేయాలంటే గట్స్ కావాలి. ఆ విషయంలో నీకంటే మొండిదయ్యా మీ అమ్మాయి. దానికి ఎందుకు అంత పట్టుదల? అర్థం చేసుకోదే. ఇంట్లోనే ఉందా సార్? ఏమాది బయటికి వెళ్ళారేమోనని. ఎస్ సార్. నో 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 సార్. నెంబర్ ఎంత సార్? ఎందుకని ప్రతిదానికి అలా అరుస్తావు సార్? అసలే దానికి డస్ట్ ఎలర్జీ. హోమియోపతి మంది తీసుకెళ్ళిందో లేదో చెప్పు సార్. 040 ల్యాండ్ టు ల్యాండ్ కోడ్ కావాలా? అక్కర్లేదు సార్. 2354 1 3 5. దానికి అంత పెట్టుంటే నాకెంత ఉండాలి? గారం చేస్తే బాగా లోకు అయిపోయాను. టెన్షన్తో నరాలు చిట్లిపోయి బ్లడ్ బయటకు వచ్చేది కసేపు ఉంటే. ఎంత టెన్షన్ పడకపోతే ఇప్పటికైనా అసలు విషయం చెప్పరాదు సార్. బొట్టు లేకుండా మావడం అంత బాగోదు సార్. వాళ్ళకని తెలిస్తే నన్ను. అంటే మా బస్తీలో ఆడవాళ్ళు కొంచెం పొడిగండి. కూర్చోండి. అవును, కొంపదీసి ఆ రైతులు నీకేమైనా బంధువులు అవుతారా? సాటి మనిషికి హెల్ప్ చేయడానికి రిలేషన్ కావాలా? మీరింత రిస్క్ చేసింది ఆ 4 కోట్లు ఆ మాణిక్యం గడికి ఇవ్వడానిక. నా సంగతి పక్కన పెట్టండి. ఆ 4 కోట్లు మీకు ఇస్తే మీరేం చేస్తారు? బొక్క ఉంచుకుంటా. మరి రైతులకి? 5-10 వేలు ఇచ్చేస్తానండి. మీకోసం 15 వేలు దూసేస్తానులేండి. 15 వేలు ఇస్తారా? స్వార్థం ఎవడికి ఉండదండి.
ఎందుకుండాలి? లైఫ్లో ఎప్పుడైనా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరికైనా ఏదైనా ఒక్క పని చేశారా? ఎరా, జీవితంలో ఎప్పుడైనా ఏది కావాలనుకోకుండా ఒక్క పనైనా చేశారా మీరు? చేస్తే మాకేంటి? ఒక్కసారి చేసి చూడండి, ఒకసారి చేసి చూడండి. డబ్బుకైనా విలువైనవి చాలా ఉంటాయండి. డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయిరా. వివేకానంద్ గారు, వివేకానంద్ గారు, అయ్యో ఓకే, ఓకేనా? ఓకే. రేపు చాలా బిజీ కదా, తొందరగా పడుకోండి. గుడ్ నైట్ వివేకానంద్ గారు. గుడ్ నైట్ సత్యానంద్ గారు. గుడ్ నైట్. గుడ్ నైట్. డోర్ లాక్ చేసుకోండి సేఫ్టీకి. వస్తా. ఎక్కడో కొడుతుందిరా. డిడి, గుండె మీద చేయి తీసి చెప్పవా? నాకెందుకో టెన్షన్గా ఉంది. తీరా బాబు. సరస్వతమ్మ మనతో గేమ్లు ఆడుతుందంటావా? ఆవిడ అందులో మాస్టర్స్ కదా. ఏదో జరుగుతుంది, అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్. రైటే, నాకు ఆ సౌండ్ వస్తుంది. కొంపతి సాంగ్ అని వేసుకో కదా. ఛాన్సే లేదు. సాంగ్ వేసుకొని అన్నాడు కదా. ఓ కళ. సాంగ్ అక్కర్లేదయ్యా. మీ ఇష్టం అయ్యా. చూపుతోనే దిగేది ప్రేమని భావన. ఒత్తు గురువ, ప్రేమ గొడవ, జిందగీ సుందర వందన. కళ్ళు మూసి బ్లైండ్గా సుందరి మోజులు దెబ్బై పోగల. రోమియోల జూలియట్తో డ్యూయెట్కు ఎందిర తొందర. సిన్సియర్ గా నువ్వులా పాయిజన్ గ్లాస్ కు ఫ్లాట్ అయిపోగల. పెడాలనంటే ఉంట పోలేనంట విడిగా. కుదురును చెరిపే కులుకుల గతలో వసంతాలు చూస్తా. ఒత్తు గురువ, ప్రేమ గొడవ, జిందగీ కత్తెర కత్తెర. ఆచి తూచి బురదలో అడిగే వద్దురా అల్లరిగా. కూడా మజ్నులాగా ఫీల్ అయిపోయి లయతో లింక్ అయిపోకురా. ప్రేమ ముదిరి పిచ్చిగా రోడ్డున పడితే అరువే పోతురా. తెలుసా నా కన్నా ఎక్కు
నువ్వే నేను ప్రేమిస్తున్నా తీరేదేనా తపనా. వెనుకటి రుణమే వదలని వరమైలా చేరుకుందే. ఒళ్ళు మరిచే రేంజ్ లో సుడిలో పడవై మునిగే గోపుర దేవదాసై మందు బాసై పార్వతికి పడిపోవద్దురా. జరగబోయే సంగతి ఎస్తారే మాకు ముందే తెరిపేరా. రాత్రంతా ఒకటే పెడకల బోడి హల్వా చేసినట్టు బండగడి జీడిపప్పు మళ్ళీ వేయమన్నట్టు ఆ పిల్ల పొద్దున్న కాదు తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటావా? అవుతాయి. అవుతాయా? నిద్రమోలా లేదు కదా. నేనే మీ అప్ప ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ తప్పకుండా నిజమవుతాయంట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కూడా మొదలెట్టే సార్. అన్నా చాయ్. ప్రగతి గారు నాకేది? నాకేది కాదు తాగేది తీసుకోండి. థ్యాంక్ యూ. సత్యానంద్ గారు మీకు ఆ టీ తాగటం మానేశాడండి. ఓకే అంతేనండి. ఓవర్ నైట్ రూల్స్ మారిపోతాయి. అవును కార్తిక్తో అంతా సెట్ కదండి. కార్తిక్ అంటది ఏంటి? సెట్ అండి మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అర్థమైందారా నీకు? ఏంటి నేను టీ మానేశానా? ఇదంతా కార్తిక్ గడి స్కెచ్. కార్తిక్ గడి స్కెచ్ అండి. సత్యానంద్ వివేకానంద్ ఆడి మనుషులు వాళ్ళు వచ్చేలోపు మనం ఈ పిల్లల్ని సైడ్ చేస్తాం. ఈ బోణి చెప్పడం నువ్వు నమ్మడం ఏంటి? బోణి ఏంట్రా? ప్రగతి. ప్రగతి. నా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓకే. మీకు ఈరోజు సర్ప్రైజ్ ఇస్తున్నాను. కొంప తీసి పారిపోరు కదా. జోక్ అండి. నా కోసం మీరు చాలా రిస్క్ తీసుకున్నారు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. పర్లేదండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. అబ్బా నేను పారిపోన్లేండి. కళ్ళు మూసుకోండి. నోరు తెరవండి. ఎలా ఉంది? నువ్వు అటువైపు రాకుండా ఏదో ఒకటి చెయ్యి. అలాగే నేను ఇటువైపు కవర్ చేస్తాను.
ఏంట్రా ఈ గెటప్తో ఇక్కడ? గాపూరి నన్ను చూసారా, తయారై వచ్చిన, ఎట్లుంది? ఇది కిడ్నాప్ అని పెళ్లి చూపులా? కిడ్నాప్ అయితే ఏంది, పోరి పోరి కదా. ఒక బాబాయ్ కూడా వస్తుంది చూడు నీకి. బాబాయ్ కూడా వస్తున్నాడేంట్రా? బాబాయ్ ఏంది, గిరణ కూడా వస్తుండు. గిరణ? వీళ్ళందరినీ నువ్వేనా తీసుకొచ్చింది? నీకుందిరా? ఇదేముంది డీడీ, వెనక చాలా ఉంది. ఈ సౌండ్ ఏంటంటారా? పిల్లన్న దాసన్న. ఇప్పుడు చెప్పు, నల్లపిల్లన్నా పిల్లన్నావు కాదా? సర్లే యాడిల్లు అద్దో గదే అన్న. ఓర్ని అబ్బా ఆడాడో ఉన్నారేంద్రా, సర్లే పోతండే. వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం. ఇదేంటి ఫంక్షన్కి వచ్చినట్టు ఒక్కొక్కడు తయారై మరీ వస్తున్నారు. లోపల చెత్త చెత్తకుంది. చెత్త కదా, మళ్ళీ జోక్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మీరు ఇక్కడే ఉండాలి. చూడరా నాకు తోడా. ఈడేమ్రగిరి కొత్తగా పెళ్ళాన్ని కాపురానికి తెచ్చుకున్నట్టు. కిడ్నాపులు జర కొత్త అన్న. ఏందిరా కట్టేది? పోయి పోరి ముఖం కనిపిస్తలేదు. ఆ పోరికి మనం కూడా కనిపించడం లేదు బే. అవు డిడి జరగ్గా ముసుకు తీపి. ఎందుకో చూద్దామని ఫోటో తీసుకుంటావురా. ఏందో చెప్పరా దాసన్న. అది అరే చె, అరే గిరి నువ్వు చెప్పరా. ఆడపిల్ల సావుకే చెప్పినవరా. కానీ నేను ఒప్పుకున్నది కిడ్నాప్కే కదన్నా. నేను మొదలే చెప్పిన దాసన్న ఖతర్నా కానీ. ఠీకే, ఒక పని చేస్తావా? చెప్పన్నా. కండు మూసుకునేసి దీన్నేయకపోతే నువ్వు అన్న బోని కదా, జర సంజాయిస్తున్నా చలో. తీర్చవయ్యా, నువ్వు అయ్యాలో లెక్కకి లాగుతావో ఆ పిల్ల పుట్టి వచ్చింది. ఇందులో చూపే అదిగో ఆ పిల్ల మీద జేబులో కత్తి పెట్టుకుంటావుగా, అది బయటికి లాగో. దాన్ని పెట్టి ఆడాడ గేకతా ఉంటే అమ్మాయికి సమ్మగుంటది. అరే బండా బండా. నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతావుబే. అబ్బా ఊడంతా చెడిపోయారా, కత్తి ఊడైపోయా. ఎట్లా తప్పాలరా దాన్ని, ఎట్లా తప్పల్లా? మటన్ కత్తి అయితే కరెక్ట్, అది గది ఇక గాని. Yeah.
కట్టలేదు కదా, రికవరీకి వస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసు కూడా ఏంటి? వాళ్ళు ఎందుకు మీ ఇంటికి వచ్చారు? చంపేస్తే దరిద్రం వదిలిపోయేది కదా. వాళ్ళని చంపితే మీరు కేసులో ఎరుకుంటారు. చంపేది వాళ్ళని కాదు, ఎవరిని చంపినా కేసు కేసే కదా. మెంటల్ కేసు మాట్లాడుతుంది చెప్పు. అసలు నాకేం అర్థం కావట్లేదు. వివేకానంద్ గారు మీరైనా చెప్పండి ప్లీజ్. ఏంటి చెప్పేది? నువ్వు మూసుకోరా, నువ్వు విట్రా. ఇప్పుడు నా దగ్గర ఏమి ఆన్సర్స్ లేవు, జీరో ఆన్సర్స్. అర్థమైందా? నేనున్నానుగా, నీకేం అవ్వదు, నేను చూసుకుంటాను. అమ్మాయి నిద్రపోయిందా? దా చెప్తా. రే ఏంట్రా? ఒక్క నిమిషం. దేనికి? ఆ పిల్లకంటే కొంచెం అందంగా ఉందనుకో, ఇది ఇక్కడ పెట్టు. పోలీసులు సూసైడ్ అనుకుంటారు. సత్యానంద్ గారు, దీరి 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 మళ్ళీ ఏంట్రా? చూసావుగా, నన్ను తోసి చంపేయాలని ప్లాన్ వేసింది. అమ్మో అమ్మో, కంట్రీది ఇలాగా ఇలాగా ఇలాగేనా? తోసే తోసేసే. మీ ఇద్దరికి అడ్డైపోయానుగా. రై, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నాకు బాగా తెలుసు,
నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. కొంచెం ఆలోచించు. ఆ దాసన నిన్ను నన్ను ఆ బోణిని ముగ్గురిని చంపేస్తాడు. అదే మనం ఆ పిల్లని చంపేస్తే మన ఇద్దరిని వదిలేస్తాడు. రైట్, అంత భయంగా ఉంటే పోరా. ఎక్కడికి? ఎక్కడికైనా పోరా. తిరిగి సన్నాసి పోతా. లైఫ్లో నీ మొహం చూడు. పోరా. మేము ఉప్పు కారం తినట్లేదా లేక సిగ్గుతారం లేదా? అవును, డీడీకి అసలే అమ్మాయిల సెంటిమెంట్ ఎక్కువ. మనం లేకపోతే మటాష్ అయిపోతాడు. నేను దగ్గరుండి డీడీకి ఆ భూమి పిచ్చి దించేయాలి. ఎస్. ఎక్కడికో పోతానో? నువ్వే కదా. ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడి నుంచి తోసేస్తాను. దరిద్రం వదిలిపోతే తోసి. కానీ పొమ్మని మాత్రం అనొద్దు. ఊరికే అన్నాను లేరా. సత్యానంద్ గారు దేని కొడబడుతున్నారు? పోన్లేండి, కలిసిపోరుగా. మనం విడిపోతాను ఫిక్స్ అయిపోయినట్టుంది. మనది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ కదా. ఏమైంది? ఏమైందండి మీ చేతికి? ఏం లేదండి, ఏదో గీసుకున్నట్టు. రక్తం వస్తున్నట్టుంది. పర్లేదండి. ఆడవాళ్ళ దెబ్బకి అన్నదమ్ములే విడిపోతున్నారు. తొక్కలేదు ఫ్రెండ్షిప్ ఎంత. పర్లేదండి, నా మాట వినండి. చిన్నది బెటర్. సారీ. తింటాను కదా, తెస్తాను. డిడి, ఇక్కడికి ఎవరైనా వస్తే? ఇది ఉంచు సేఫ్టీకి. ఆ బచ్చాగాన్ని ఓల్ దోలికొచ్చిరు. నేనే. ఆడు సారా మంచోడు, ఆయనకి పశువులు కావాలి అని ఓల్ చెప్పిరు. నేనే. ఆయనకి సిఫారసు ఓల్ చేసిరు. నేనే. నేనే. చెప్పాలి చెప్పిరు. బొబ్బిలి పుల్ల అన్న ఎన్టీఆర్. అరే, కపూర్ని చంపితే నాకు పైసలు వస్తాయి. కానీ ఈ నమ్మకరం టీడీ గాని ఫ్రీగా చెప్తా, లేకుంటే నాకు టోక్రా ఇస్తాడు. పల్లెడు ఎత్తికి ఓలు పట్టుకురావాలి. నేనే. వెళ్ళండి వెళ్ళండి బ్రదర్. కాకా, డీడీ గాని పోరి జబర్దస్త్ ఉంది కాకా. జబర్దస్త్ ఏంట్రా? పడుకునే దీపికలాగా ఉంది. అదే వస్తే రే, దీపికగా పడుకునే. దీపంలో పడుకుందా? రే, ఇది తెలియదు చెబితే ఏనో. చూడు, ఏదొకసారి చూడండి. ముసుకేసుకుంది బాబా, ఏం కనిపించట్లేదు. తినారు బాయ్, డీడీ కళ్ళెట్టు చూడరా. ఓ, డీడీ కళ్ళా. మొత్తం మీద డీడీ గాని కొత్త లవ్ స్టోరీ శురువైందన్నమాట. ఈసారైనా ఆడ లవ్ సక్సెస్ అవుతుందో లేదో. 100% సక్సెస్ అవుతుంది. అన్నా అన్నా, ఒకసారి డీడీ కాల్ చేద్దాం. రే అన్నా, డీడీ గానికి కాదు గాని చిన్నా గాని సెలెక్ట్ కలుపు. ఇదిగో మూడు చికెన్ ఫ్రైడ్ రైస్, పార్సల్.
ఏమైందంటే బండగాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. గిరన్న మాట్లాడారా? స్పీడ్గా వెనక్కి తిరిగాను, కాల్ స్లిప్ అయింది, చేతిలో రివాల్వర్ పేలింది, గుండె చెవి పక్కగా దూసుకెళ్ళిపోయింది అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మాటి మాటికి నీ బుర్రలోకి ఇలాంటి ఎదబాటికి ఎలా వస్తారా? తిరిగి సన్నాసి. నేను ఓపెన్ చేస్తాను, ఇవ్వండి. ఒక ఐడియా ఉంది కొంచెం. ఇప్ప
పిల్ల ఏ పిల్ల ఇకంటి చూపుల లోపల ఏంటా సారా సారా అంతల అందాల పింతల ఇంటి సొంపుల కెంపుల ఏంటా పిల్ల పిల్లంటుంది సింగారాల బంగారం మరిలో డీడీ, నేను చెప్పింది ఏం ఆలోచించావు? దేని గురించి? అదే బోణీని ఫస్ట్ నుంచి వద్దాం. దాసన్నతో మన కాంట్రాక్ట్ ఏంటి? బోణీని కిడ్నాప్ చేయడం చేసాం. ఆ తర్వాత దాసన్నకు పాపం ఏం కష్టం వచ్చిందో చంపిడ్రా పిల్లని అన్నాడు. మనం ఏం చేయాలి? నీకు అర్థమైంది కదా. ఆ తిక్కమాలకు ఏమో సత్యానంద్ గారు, వివేకానంద్ గారు అని పిచ్చి పిచ్చి పేర్లతో పిలుస్తూ గంటకో హరికర్ చెప్పి మనల్ని చంపేసింది. పోను పని చేద్దాం. ఈ బోణిని జాయిగా తీసుకెళ్ళి డబ్బున్న మగలక్ష్మీదేవి దాసన్నకి ఇచ్చేద్దాం. ఏంటే ఓకేనా? చుప్పేసాలే. ఇంకోసారి ఇలాంటి ఎదవైడియాలు ఇచ్చావంటే నీ నాలుగు లాగి సగం కోసేస్తాను. రేడియో కట్ అయిపోద్ది. బోనీ ఎత్తిడి ఉండరా, ఇక్కడెక్కడ ఉండుంటుంది. సుపారీ లియానా కామ్ ఖతమ్ కర్ చల్ కర్. కమాల్ కర్ది, మరొక మాలం తరే తూ ఐసిచ్ కరేగా క్యా సమ్జా? ఈ చోక్రి పొద్దున్నే నీకోసం కాఫీ టీ తీసుకురావడానికి పోయింది అనుకున్నావా? పారిపోతుంది పారిపోతుందిరా. Thank you.
డీడీ క్యాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. నన్ను కిడ్నాప్ చేయడానికి కార్తిక్ పంపిన కాప్స్ మీరే అనుకున్నాను, బట్ మీరంతా క్వైట్ ఆపోజిట్గా ఉన్నారే. గిరణ దగ్గర హఫ్తా వసూళ్ళు, ల్యాండ్ కబ్జాలు ఇవి మేము చేసే పనులు. ఇప్పుడు కొత్తగా ఈ కిడ్నాపింగ్, దానికి ఫస్ట్ బోని లాస్ట్ బేరం మీరేనండి. ఆ వచ్చిన డబ్బులతో పులిహోర సెంటర్ పెట్టుకుని మీ ఇద్దరం లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకున్నాం. యాక్చువల్లీ ఈ రౌడీలు గుండాలు బతుకున్నంత కాలం నన్ను చూసి భయపడుతూ చచ్చారు, కనీసం చచ్చే వాళ్ళ మనశ్శాంతంగా ఉండని ఈ అవకాశం నీకు ఇస్తున్నాను. ఎంజాయ్, గో పెరికి పంద. సిఐ కార్తిక్, ఈ టైంలో చేసారేంటి వీడి సార్థం పెట్ట? హలో, ఆ శవం దొరికిన చోట వాళ్ళ ముగ్గురు కూడా ఉన్నారంట, ఆ శవాన్ని చెక్ చేస్తే క్లూ దొరకొచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ జూనియర్ చాలా ఇంపార్టెంట్ సార్, అందుకే జూనియర్ పంపించాను. ఇక్కడ టెన్షన్ తో నా బేజా ఫ్రై అయిపోతుంటే వెళ్ళకుండా జూనియర్ ని పంపిస్తావా? బ్రెయిన్లెస్ ఫెలో. ఆ అంకుల్ గారు మినిస్టర్ ఆఖరికి నా పెళ్ళం కూడా నన్ను వాయిస్ చేస్తున్నారు. అసలు ఉడతలు పట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చి కేసు అప్ చెప్పడం నా బుద్ధి తక్కువ. ఇదిగో ఏదో క్లూతో రాకపోతే ఆ శవం తో సర్వం చేస్తాను. జాగ్రత్త. జూనియర్, నీకు హనుమాన్ చాలీసా తెలుసా? గాయత్రి మంత్రం తెలుసా? నువ్వు అందుకే ఇంకా జూనియర్ ఉండిపోయావు సార్? ఈ బాడీ చాలా ఫ్రెష్ గా ఉంది సార్. అది ఇడ్లీ దోస, బాడీ ఫ్రెష్ గా ఉండడానికి శవం. ఇతను చనిపోయి ఎక్కువ టైం అయి ఉండొచ్చు సార్. బహుశా ఆ టైంలోనే వాళ్ళ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళి ఉంటారు. వండర్ఫుల్, సూపర్ జూనియర్ నువ్వు. అందుకే అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సెకండ్ ఏంటి? అది డెడ్ బాడీ చేసి డెడ్ బాడీ చేయి.
చాలా థ్యాంక్స్ డాడీ గారు, నా వల్లే మీకు ఇలా. ఇప్పుడు బానే ఉందిగా డీడీ, నిన్న బుల్లెట్ ఇక్కడ, ఇవాళేమో బుల్లెట్ ఇక్కడ, బాగా వర్కౌట్ అయినట్టుండి. కానీ మనం ఫీల్ అయితే సరిపోదు కదరా. నీకేం తెలుసు డీడీ, నిన్ను నువ్వు ప్రయత్నించడాలి. నాకేమో ఒకటే టెన్షన్, కంగారు. తనే దగ్గరుండి డాక్టర్ చేత కట్టుకట్టించి అయ్యా బాబు ఎంత జాగ్రత్తగా చూసుకుందనుకున్నావు నిన్ను. డీడీ ఆ అమ్మాయికి నీ మీద ఫీలింగే ఫీలింగ్. ఈ చిన్నగాడు చెప్తున్నాడు, ఆ అమ్మాయి నిలమని చెప్పు. ఆ అమ్మాయి నీ దగ్గర నుంచి ఇంచు ఇంచు కూడా కలదంతే. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది కానీ పర్వాలేదు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో దింపేమంటారా? ఓకే. సరే పదం. వస్తానండి. అలాగే కూర్చోండి. డేడి గారు, చిన్నగారు, మనం ఎందుకు ఎలా కలిసామో. ఎనీవేస్ థ్యాంక్స్. వెళ్ళానా? అవును సార్. ఆర్ యూ షూర్? వెళ్ళే సార్. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా సార్? మీకు మీరు అలా కనిపించకపోవచ్చు సార్. థ్యాంక్ యూ. హేయ్, నీవేమైనా సూపర్ మ్యాన్ కల్లా? ముసుగులో దూరి ఫేస్లు చూడడానికి. సార్, నాకు అన్ని సెన్సెస్ చెప్తున్నాయి. అలా తొక్కలో ఆఫ్టర్ ఆల్ 5 సెన్సెస్. నీవి నా 6 సెన్సెస్ అయ్యా. నా 6 సెన్సెస్ చెప్తుంది బాబు వాళ్ళు కిడ్నాపర్స్ కాదని. బాబు మొక్కలు అమ్ముకున్న వాళ్ళు కిడ్నాపర్స్ ఎలా అనగలవయ్యా? బ్రదర్ సారీ, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మా జూనియర్ వాడేదా మిమ్మల్ని కిడ్నాపర్స్ అని? నేను నమ్మలేదు యూ క్యారియర్ సార్. వీళ్ళు ఇలాంటి రాంగ్ డిసిషన్ వల్ల నీకు ఇప్పుడు దాకా ప్రమోషన్ రాలేదు. తొక్కల ప్రమోషన్ ఏంటి?
తాళాలు ఇచ్చేస్తాను రా. ఎంత దూరం పరిగెడతావు, నన్ను తప్పించుకునేవా? ఏం కాదు, పోనీలే అని నేనే జరిగిపోయాను. అక్క మళ్ళీ వచ్చింది. హాయ్. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఒక్కసారి ఇలా రండి. నాకు పని చేసి పెట్టాలి. మీరు స్టార్ట్ చేసే నీ జాబ్ ఫినిష్ చేసేయండి. అసలు యాక్చువల్గా నేను అనుకున్న పనికి మీలాంటోళ్ళే కరెక్ట్. మీరు గనక ఈ పని చేసి పెడితే నాకు రైతుల కోసం 4 కోట్లు వస్తాయి, మీకు పులిహార సెంటర్ కోసం 7 లక్షలు వస్తాయి. మీకు పని చేసి పెట్టాలి అంతేగా? అవును. సరే, చేసి పెడతాను. థ్యాంక్స్. హలో. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం. హలో, ఒక్క నిమిషం. హలో ప్రగతి. మీకు మీ అమ్మాయి సేఫ్ గా తిరిగి రావాలంటే 4 కోట్లు 7 లక్షలు తీసుకుని ఇవాళ రాత్రి 8 గంటలకి జీడిమెట్ల అడ్డ రోడ్ దగ్గరికి రండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అమ్మాయి పీక పిసికి చంపేస్తాం.
ఏంటి బావా పిలిచావట? ఏంట్రా ఇది? ప్రగతిని కిడ్నాప్ చేయటం ఏంటి, 4 కోట్లు అడగటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. డోంట్ వరీ బావా, మనకి పోలీస్ బలం ఉంది, పొలిటికల్ బలం ఉంది, ఎందుకైనా మంచిది. మన కార్తీక్ని పిలిపించి మాట్లాడదాం. వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేద్దాం, లేకపోతే ప్రగతి ప్రాణానికి ప్రమాదం. డీడీ కోపంగా ఎందుకున్నాడు? నీకు ఈ మాత్రం కూడా అర్థం కాలేదా? ఏంటి అదే, మీరే వెళ్ళి అడిగి చూడండి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయమన్నారో, ఎవరు చంపమన్నారో కనుక్కుందాం అంటే డీడీ చాలా కోపంగా ఉన్నాడే. మీ మర్యాదన కాలుండే అమ్మ నా బుద్ధులు నాకు అర్థమైనలేబ్బా. ఏంది డీడీ చిన్న జీడి మెట్ల అడ్డ రోడ్డు దగ్గర ప్రగతిని అప్ప చెప్పడానికి డీల్ మాట్లాడుకున్నారా? ప్రగతిని అక్కడే వేసేయాలా? ఒక్క ప్రగతి ఏందబ్బా, మిగతా ఇద్దరు కూడా దంపేస్తాలే. ఒక్కటి కొంటే 2 ఫ్రీగా ఇస్తుండే, అది డీలు. ఆ డీడీ గాడు చిన్నగాడు చస్తే నేను నిడుస్తా, లేకుంటే ఒక్క బిడ్డ. ఎక్కడ్రా వీళ్ళు? వస్తూ ఉంటారు. అమ్మాయి ఎక్కడా? ప్రగతి ఎక్కడా? నేను ప్రగతి ఫాదర్ని. మీతో అమ్మాయిని తీసుకురాలేదేంటి? ఎక్కడుంది మా అమ్మాయి? డబ్బు ఎక్కడా? వెనక సీట్లో ఉన్నాయి. గాళ్ళు ఏం మాట్లాడుతారో అస్సలు వినిపిస్తలేదన్నా. ముందు అమ్మాయి ఎక్కడా? షేఫ్ గారి ఉంది కదా, తనకేం కాలేదు కదా. 4 కోట్లు ఉన్నాయా? 4 కోట్లు 7 లక్షలు కదా. అవును బాబు, 4 కోట్లు 7 లక్షలు కరెక్ట్గా బ్యాగులోనే ఉన్నాయి, చూసుకో. సరే, అడిగిన డబ్బు ఇచ్చాం కదా, ఎక్కడ మా అమ్మాయి? 0404-6450-8797. అన్న డీడీ వెళ్ళిపోతుంది కా, పోరేదన్నా? ఆ పోరే అంతానే ఉన్నదేమో, చెల్లు డీడీ గాని ఫాలో అయిదాం. పదా అరే పని పని కూర్చు, జల్దీ జల్దీ పోనీ స్టార్ట్ చేయ. అరే పోనీ అంటుంటే కీ దిప్పితే బండి స్టార్ట్ అవుద్దేమో గానీ బండి దిప్పితే కీ స్టార్ట్ అవ్వదన్నా. దున్నపోత పంది నాకుతున్నావు, దిగుతాయి. డ్రైవ్ గారు ఎందుకు వస్తావరా? దిగుతాయి, దిగండి. పోనీరా ప్రగతి. డాడీ. అమ్మా ప్రగతి, ఏంటమ్మా 3 రోజులకి ఇలా అయిపోయావు? అరే ఏంటమ్మా ఇది, ఈ దెబ్బ ఏంటి, ఏమైందమ్మా? ఏదో గీసుకుంది డాడీ. రే హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఓకే ఓకే. అబ్బా డాడీ, దేవుడి దయవల్ల సేఫ్ గా ఇంటికి వచ్చావు, నాకు అంతే చాలమ్మా. ఏమా, టేక్ కేర్. ఓకే అంకుల్. ఉంటానమ్మా. అంకుల్ మీతో మాట్లాడాలి, రండి. అలాగే. కోట్లు వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చావా? వాళ్ళతో పరిచయం 3 రోజులు, జస్ట్ 3 రోజులు, వాళ్ళు అంత బ్లైండ్ ఎలా నమ్మావు? నా దగ్గర ఆన్సర్స్ లేవు, 0 ఆన్సర్స్. నాకు ఫోన్ చేసి కదా, మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం, ఎలా నమ్మే వాళ్ళని? మీరు నన్ను ఎందుకు నమ్మేవని అడగండి. ఎందుకు నమ్మకూడదు చెప్పండి. ఎందుకు? డబ్బులు కాబట్టి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను రేపు విలేజ్కి వెళ్తున్నాను, రైతులకి డబ్బులు ఇస్తాను అంతే. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. థాంక్ యు. నువ్వు చెప్పినట్టు పొద్దున్నే బయలుదేరదాం. దేవుడు ఏమైనా ఇవ్వాలనిపిస్తే లా గోపు మీద కొట్టిస్తాడని విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు డీడీ. అవును డీడీ,
నాలుగు కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో. చూడ్డి, చిన్నప్పుడు ఫాదర్ బొమ్మ అమ్మేసి లాలీపాప్లు కొన్నాం, కానీ ఏమైంది, అంజలి పట్టుకెళ్ళిపోయింది. ఆ తర్వాత పద్మ తను నేర్చుకుంటుందని అది సైకిల్ తీసుకొస్తే ఆ సైకిల్ పట్టుకొని పారిపోయింది. రీసెంట్ స్ట్రోక్ ప్రియా, ఆడిని కొట్టి ఈడిని కొట్టి డబ్బులు పోగు చేస్తే హల్వా పెట్టిపోయింది. కానీ ప్రగతి, రే నీ పాత లవ్ స్టోరీలో ఇది ట్రాజడీ ఎండింగ్ కాదు. ఆ పిల్ల వాళ్ళ బాబు దగ్గర సేఫ్, డబ్బేమో మన దగ్గర సేఫ్, ఆల్ హ్యాపీస్. నాలుగు కోట్లు, నాలుగు కోట్లు అంటే నరకాన్ని స్వర్గంగా మార్చేయచ్చు. ఒకసారి ఆలోచించరా. సర్లే వెళ్ళి పడుకో. పోయడానికి ఎంత కష్టంగా ఉంటే రేపు ఖర్చు పెట్టడం ఇంకెంత కష్టం. ఎక్కడికి వెళ్దానండి? అవును, నాలుగు కోట్లు ఎన్ని పులివర్ సెంటర్లు పెట్టచ్చు అంటావు? ఓ 50-60 పెట్టచ్చాము రకరకాల ప్లేసుల్లో. సూపర్ ఐడియా వచ్చింది డి, చెప్పాలి రజనీకాంత్ ఫ్యాన్స్ ఎక్కువ కదా, అక్కడ రజనీ పులిహోర సెంటర్ అని పెడితే సూపర్ ఐడియాలు వస్తాయిరా చిన్న నీకు. అన్నా ఫోన్. ఎవరా? హలో దాసన. దాసనన్నా డిడి, ప్రగతిని చంపంది ఎవరు? దాని కాదురా, నిన్ను చంపుతా. ఆ అమ్మాయిని చంపంది ఎవరో చెప్తే నీకు నాలుగు కోట్లు ఇస్తాను. నాలుగు కోట్ల? నీకు తెలుసు ఆ నాలుగు కోట్లు నా దగ్గరే ఉన్నాయని. చెప్పు. ఇంద్ర చెప్పేది గుండమ్మ కథ. దాన్ని చంపుతా, నిన్ను చంపుతా, నీ డబ్బు కూడా చేస్తా. ప్రగతిని టచ్ చేసావో, నిన్ను పిచ్చి కుక్కను చంపినట్టు చంపేస్తాను. అరే అయ్య బాబోయ్, పైన చేతంత్రా. అరే అరే ఒక్కసారి కనపడుకోరా, చంపేస్తానా. ఎదురుపడి చూడరా, ఎముకలు ఇరిగిపోతాయి. నీ అమ్మ మీద తొట్టు. బండగాడి నీ సెల్ఫ్ ఫోన్ చేస్తున్నారేంటి? ఏంటో అడుగు. హలో రే, డీడీకి రా ఫోన్. నీకేమంటున్నాడు డీడీ? అది ఆ ప్రగతిని చంపాలనుకుంది అలా మామయ్య. ఏంటి ప్రగతి వాళ్ళ అంకులా? దాసనాళ్ళ పట్టాల చెప్తూ తిన్నారా? మళ్ళీ చేస్తా. హలో. హలో ప్రగతి. డీడీ చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను పల్స్పూడికి వెళ్తున్నాను. ఆన్ ద వే. మీరు ఎక్కడ ఉన్నారు? నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. మీ అంకుల్ ఎక్కడ? అంకుల్ నాతోనే ఉన్నారు, చెప్పండి. ఇటువ మనం మాట్లాడతాం. హలో. రే పొట్టడా, నీ అప్ప ప్రగతిని చంపాలని ప్లాన్ చేసింది నువ్వేనా? అవును. మీకు తెలీదా? ఏంటి? డీడీ విలేజ్కి రూట్ అడుగుతున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు కనుక్కోండి. మీరెక్కడున్నారు బాబు? నీ దగ్గరికే వస్తున్నాను రా. నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటికి లాక్కొచ్చి నరికేస్తాను. మీరు అలా అనుకుంటున్నారా? సరిగ్గా దానికి ఆపోజిట్ రూట్లో మేము వస్తున్నాం. రూట్ క్లియర్గా చెప్పండి. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, విలేజ్కి ఎంటర్ అయ్యే ముందు అక్కడ కలుసుకుందాం. కోరి పిలుస్తుంటే ఊరుకుంటారా? నా యాలా కోసి కారం పెడతాను. మీకే అలా ఉంటే నాకెలా ఉంటుందండి? ప్రగతికి హెల్ప్ చేశారంటే నాకు హెల్ప్ చేసినట్టే. ఈ లోపల ప్రగతిని ఏమైనా చేస్తే చంపి పాత రాస్తాను. ఇద్దరం దానికోసమేగా ఉంది. ముందు నువ్వు రా బాబు, ఉంటా. రూట్ డౌట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు, అంతవరకు ఫోన్ నా దగ్గరే ఉంచుకుంటా. మా బావకున్న బలం బలహీనత వాళ్ళ అమ్మాయే. ఏం చెయ్యాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. మాణిక్యం అన్నా, ఆ ల్యాండ్ విషయం. ల్యాండ్ మందే కానీ అమ్మాయే. దాసన్నా అన్నా,
చెప్పులో రాయిలా తయారైంది. ఏసై అన్నా. కార్తిక్ కార్తిక్ డీడి ఫోన్ చేశాడయ్యా ఇప్పుడే. నాకు ఇప్పుడే చేశాడనా? రూట్ కోసం ఫోన్ చేశాడు. నేను క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చాను. పలసపూడి విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ కి ఎంటర్ అయ్యే ముందు ఒక బ్రిడ్జి బ్రిడ్జి దగ్గరికి 4 కోట్లు తీసుకురామని చెప్పాను. మేము వచ్చేస్తామనా? మేము వచ్చేస్తాం. డీడీ కరెక్ట్ గా వచ్చేస్తాడు కదా? క్లియర్ గా చెప్పారమ్మా బ్రిడ్జ్ అని. వస్తే అంతా కలిసి వెళ్ళిపోదాం. హేమ వాళ్ళు బయలుదేరి ఉంటారు. వాటర్ థ్యాంక్స్. అంటే తిడతావు గానీ అవసరం నీకు తెలుసుకో. మాణిక్యానికి మనీ ఇచ్చేశాక ఆ రైతుల ఫేస్ చూస్తే చాలు, రిస్క్ అంతా మర్చిపోవచ్చు. వాళ్ళెవరు చూస్తానండు. పెట్టంత పిల్ల లేపోయిండ్ర అంటే చేత కాలేదు మీకు. ఇప్పటికే లేట్ అయింది, చంపేయండి. బండి తిప్పురారా. $1,000 నువ్వు పెళ్లి చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతావు అనుకుంటే ఆడకర్ణుల్లాగా ఉన్న ఆస్తంతా ఊళ్ళో వాళ్ళకి దెబ్బ పెట్టేటట్టున్నావు. నేనేమో పెళ్లి పెటాకులు లేకుండా నా లైఫ్ అంతా మీ నాన్నకి జై కొట్టాను. రాజకీయ నాయకుడికి పవరు పలుకుబడి ఉంటుంది, కానీ డబ్బు వాళ్ళ బంధువుల దగ్గర ఉంటుంది. అర్థం కాలేదా? బిడ్డకు అర్థమైనా కాకపోయినా నాకు అర్థమైంది లేనా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఆ 4 కోట్లు బ్రిడ్జి దాటి వెళ్ళకూడదు. నేను చూసుకుంటా లేనా? మీరు వెళ్ళండి. ఆ డీడీ గారు వస్తాడా? వస్తాడన్న, గ్యారంటీగా వస్తాడు. పోనీ. ఈ పోరి కోసమేనా ఆ డీడీ గడు నన్ను ఈ కలెక్క తీసి పారేసిండు? ఏ మాట కామాట చెప్పుకోవాలి, చాలా బాగుంది అవే. యగాదిగా సొత్తంటే నా కుర్రాడు అయిపోవాలనిపించేస్తుంది. ఏమ్రా ఏదో రివర్స్ అవుతున్నట్టు కొడుతుంది. ఎప్పుడైనా చూసారా ఇంత డబ్బు? ఇదిగోండి, చూస్తుండరు కదా, చూసుకోండి. తీటు పెట్టలాగా టీడీ లేదు, పీడీ లేదు, నువ్వు నా చేతుల్లో అయిపోయావే.
అసలు మీ అందరినీ ఒక్కొక్కడిని కాంతి బావి చెప్పిడబోతాది రా చదవండి. నీ ఆఖరి సౌండ్ ఏంట్రా? అడిగేది నిన్నే. ఏ సౌండ్ రా? ఏ సౌండ్? ఈ సౌండేరా నీ చావు క్యాక. అదే అవులే, గుండె ఇడిదిక్కుంటదిరా. ఇడి ముదల పైసా సంగతి చూసుకో. చోటాస గోళీ నేను చూసుకుంటా, నువ్వు జాగ్రత్త చూసుకుంటా. పగతీరా, మొత్తానికి పోరింగ్ బచాయించింది. ఏం పోరానా, ఇందాక చిన్న చెప్పిండు డీడీది ఓన్లీ అవుట్ గోయింగ్ లవే, ఇన్కమింగ్ అయితే లేదు. డీడీ గానికి లవ్ దొరుకుతుంది కానీ లవ్కి డీడీ గారు దొరుకుతాడ్రా? ఇది నేను చెప్పలే, భగవద్గీతలా. అర్జునుడు శకుని పాగల్ ఏంట్రా మనం అన్నా? డీడీ పొట్టోడు చంపు. ఆ సంగతి తర్వాత చూద్దాం రా, ముందు డబ్బు ఇవ్వటం ముఖ్యం రా. డీడీ గారు నా కోసం చాలా చేశారు, మళ్ళీ థ్యాంక్స్ చెప్పి మిమ్మల్ని. మనం అనుకున్నట్టు మీరు పులిహార సెంటర్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు వచ్చేసాయి. డబ్బులా అంటే మీరు? మనం ఇదంతా చేసింది కేవలం డబ్బు కోసమే కదా. అయిపోయింది, టైం పది అయిపోయింది, ఇక నా చేతిలో ఏమీ లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇదిగో అబ్బాయి, మీరంతా అనవసరంగా ఉద్రేకపడి ఏమీ ప్రయోజనం లేదు. నాకు తెలిసే ఈ అన్యాయం ఆపడం ఎవరి వల్ల కాదు. ఏంటిది? డబ్బు 4 కోట్లు. ఆఫీసర్ గారు లెక్క పెట్టుకోండి, మాణిక్యం గారు మీరు కూడా. ఈ భూములన్నీ మావేనా? అవును. నిజంగా మావేనా? అవును.
కనక దరువే గిర్రెక్కి పోయేనాటు చిందులే మొదట రేంజిల్ల సౌండ్ కాస్త పెంచరాయ్ గల్లాట గల్లా పెట్టి గుండె దట్టి కొట్టరాయ్ భూకంపం పుట్టేలాగా మొగలంట బాజా సిటికేనంత పసుపు బోడే కాస్త ఉప్పు బోడే ఎంత పండ పులసో అన్నంలో కలుపు పెట్టు పాపు పెట్టు పాపు పెట్టు పాపు ఇది పులిహార ఒక ఆంధ్ర టేస్ట్ ఇది అదురైన బాసు మన పులిహార ఒక సావు తిన్న వంటి వదలవులై కాని కాని బోడి.